పాదబస్తిలో వచ్చే నెల 28-29 తేదీల్లో జరిగే బోనాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బోనాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందన్నారు తలసాని. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మహాకాళి బోనాల ఉత్సవాలు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించేటువంటి బోనాల పండుగ, అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎంతో బ్రహ్మాండంగా మన యొక్క రాష్ట్రమే కాదు, దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మన ఈ పండుగని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల కోఆర్డినేషన్తోనే బ్రహ్మాండంగా ఏర్పాట్లు, రెండోని ఉమ్మడి దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీ అందరి కోఆర్డినేషన్తో అందరి సహకారంతో పండుగని గొప్పగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాం. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, మీకు రోడ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, సివరేజ్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, రెండోది శాంతి భద్రతల విషయంలో పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి భద్రత అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని పండుగ మన పండుగని గొప్పగా జరుపుకోవాలనేదే ప్రభుత్వ సంకల్పం. రకరకాల డిపార్ట్మెంట్ల ద్వారా 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నాం.